బులితెర సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన రోహిణి తర్వాత బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది జబర్దస్త్లోనూ తన కామెడీ టైమింగ్స్ పంచులతో కమెడియన్గా రాణిస్తుంది బుల్లి తెరకే పరిమితం కాకుండా అటు వెండి తెరపైన సత్తా చాటుతుంది సినిమాలు వెబ్ సిరీసులతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది ఇటీవల రోహిణి తన కాల్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే దీంతో కొన్ని నెలలుగా ఆమె తెరపై కనిపించలేదు ప్రస్తుతం ఆమె కొంతమేరకు కోలుకుంది దీంతో మళ్ళీ స్క్రీన్పై కనిపించేందుకు రెడీ అయ్యింది తాజాగా రోహిణి ఓ షోలో మొట్టమొదటిసారి తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది ఇప్పటి వరకు రోహిణికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అనే విషయం చాలామందికి తెలియదు ఇదే విషయంపై ఆమె రివీల్ చేసింది తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడిని ఇప్పుడు బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చింది అతనితో వచ్చిన కొన్ని విభేదాల వలన బ్రేకప్ అయ్యానని దాంతో చాలా నరకాన్ని అనుభవించానని ఆమె పేర్కొంది అప్పుడు తాను ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళానని గుర్తు చేసుకుంది ఆ సమయంలో తన ఫ్రెండ్స్ ఎంతగానో సపోర్ట్గా నిలిచారని చెప్పింది అంతేకాకుండా తన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న మాటలను మరోసారి గుర్తు చేసుకుంది నా ఫ్రెండ్స్ అందరూ అసలు వాడెవడు నీ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ నాకు ఇచ్చేవారు అప్పుడు వీడు ఒక ఆఫ్టరల్ గాడు వీడి గురించి ఇంతలో ఆలోచించడం ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నా అలా వారి సపోర్ట్తోనే ఆ కష్ట సమయం నుంచి బయటపడ్డాను అని రోహిణి తెలిపింది దీంతో రోహిణిని ప్రేమించి వదిలేసిన అబ్బాయి ఎవరని నెట్టింటా తన అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు రోహిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి